కోచ్, మీరు ఏం తింటారు చెప్పరా మాకు కొంచెం, బికాస్ మేము కూడా మీ ఫిట్నెస్ బాటలో నడిచి, బికాస్ ఫీల్డింగ్ చేసినా చేయకపోయినా మేమందరం కూడా హెల్దీగా ఉండడానికి. వాట్ ఇస్ యువర్? సో జనరల్గా అయితే నేను కొంచెం కార్బ్స్ అవాయిడ్ చేస్తానండి. అందరూ ఇదే అంటారండి, అసలు మజా అంతా అందులోనే వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే, ఇది మొన్న నేను ఏదో ఇంటర్వ్యూ చేశాను, మన రామ్ గోపాల్ వర్మ అన్నారు, మన తినేది తిండి ఆకలిస్త తినాలి కానీ నచ్చితే తినడం అన్నట్టు. కొన్నిసార్లు ఏంటంటే నేను బోరింగ్ తిండి కూడా తినేస్తాను. లైక్ వాట్? సో ఐ ఈట్ లాట్ ఆఫ్ ఫైబర్, సాలడ్ ఇవన్నీ తింటాను. ప్రోటీన్ కోసం నేను నాన్ వెజ్, చికెన్, ఎగ్స్ ఇవి కొంచెం తింటాను. బట్ కార్బ్స్ ఎంతైతే అంత అవాయిడ్ చేస్తాను అవసరం బట్టి. అండ్ అదర్ దెన్ దట్ యు వర్కౌట్ ఆబ్వియస్లీ ఎవ్రీడే, మీకు లైఫే వర్కౌట్ అసలు యాక్చువల్లీ. సో అందుకని ఏంటంటే, మీరు అనుకోరు కానీ కొన్నిసార్లు నేను కూడా న్యూట్రిషనిస్ట్ పెట్టుకున్నాను. పెట్టుకున్నారా? సో దట్ ఒక ఏజ్ వచ్చినాక సర్టన్ టైమ్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ మెజరింగ్ యువర్ బాడీ. మన ఎవ్రీ బాడీ రియాక్ట్స్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ ఫర్ డిఫరెంట్ మేనర్. సో నేను మామూలుగా చేసి వాళ్ళు చూస్తారు, మాకు ఇస్తారు షెడ్యూల్. నేను ఐ విల్ కీప్ రివ్యూయింగ్ ఇట్. ఆబ్వియస్లీ నేనున్న మోస్ట్ ఫీల్డింగ్ కోచ్ కాబట్టి ఫిజికలీ నేను ఫిట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఫిట్నెస్ కూడా కొంచెం రెగ్యులర్ చేస్తుంటాను. మొన్న ఎంత అన్యాయం అండి, లాస్ట్ మినిట్ వరకు వచ్చి మన రెస్లర్, అది చాలా, అది ఎక్కడో ఎగ్జాక్ట్గా నాకు రీజన్ తెలియదు. బట్ కొన్ని వెయిట్ కేటగిరీ అని చెప్పారు కదా డిస్క్వాలిఫై చేయడానికి. సో అట్లాంటి స్పోర్ట్లో కొన్నిసార్లు ఇట్ జస్ట్ గో బై ఇంచెస్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ హర్, ఎందుకంటే పాపం అంత కష్టపడి వచ్చి షీ డిజర్వ్డ్ ఇట్. బట్ ఓవరాల్ స్పోర్ట్స్ మనం దున్నేస్తున్నామండి వరల్డ్, అసలు చూడండి మనం ఎన్ని కేటగిరీస్లో కొత్త కొత్తగా, అసలు ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేని స్పోర్ట్స్లో ఎలా అందరూ ఎదుకుంటూ వచ్చేస్తారండి పిల్లలు, ఎంత ముచ్చటేస్తారు. అవేర్నెస్ అండి. కొన్నిసార్లు నేను, మా జిమ్కాన గ్రౌండ్ ఉంది, వెనకాల ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, దాంట్లో అథ్లెట్స్ దొరుకుతుంటారు వితౌట్ గోల్ ఇన్ ఫ్రంట్, వితౌట్ నథింగ్, బట్ దే కీప్ వర్కింగ్ హార్డ్ డే ఇన్ డే అవుట్. నా ఉద్దేశంలో ఎంతో మన దగ్గర టాలెంట్ చాలా ఉంది, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంచెం ఎంకరేజ్మెంట్ పెరుగుతున్న కొద్ది సెల్ఫ్ బిలీఫ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు మోర్ అండ్ మోర్ మీరు మెడల్స్ చూడండి, ఎవ్రీ ఇయర్ మనం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాం డిఫరెంట్ స్పోర్ట్లో. సో ఆ సెల్ఫ్ బిలీఫ్ అనేది వచ్చి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ బైస్ కొంచెం డెవలప్ అయితే మనం అన్ని స్పోర్ట్లో చాలా ఇంకా మెడల్ తీసుకురావచ్చు. చాలా అవును, అబ్సల్యూట్లీ. అండ్ పీపుల్ లైక్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, బికాస్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మనం చేరుకోవాల్సిన చోటకి చేరుకోవచ్చు అని చెప్పి మీరు ప్రూవ్ చేశారు ఫర్ ద కంట్రీ. అది అది ఐఎమ్ బ్లెస్డ్ అండ్ యాక్చువల్లీ కొన్ని లక్, కొంచెం మనకు లక్ కూడా ఉండాలి, దేవుడు కూడా రాసి మనకు కలిసి ఉండాలి మన చోట్ల. కాకపోతే ఏంటంటే, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సింపుల్ థింగ్ ఈస్ నా చేతిలో ఉన్నది కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ డ్రీమ్ లెస్ టు గాడ్. మన చేతిలో ఉన్నది మనం అయితే 100% చేయాలని నేను ఆలోచిస్తాను. సో ఫైనలీ దిలీప్ గారు, ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డౌట్, ఒక టీమ్ స్పోర్ట్కి, ఒక క్రికెట్ మ్యాచ్కి రెడీ అవుతూ అక్కడ మ్యాచ్ బయట రెడీగా ఉంది, మనకి ఫీల్డ్లోకి వెళ్ళబోతున్నారు, క్రికెట్ టీం గ్రీన్ రూమ్లో ఏం చేస్తారు సార్? దేవుడికి మొక్కుతారా, లేకపోతే వాళ్ళందరూ కలిసి హగ్ చేసుకుంటారా, ఇట్లా ఇట్లా అంటారా, అట్లా అట్లా అంటారా, ఏముంటుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద గ్రీన్ రూమ్ జస్ట్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ అ మ్యాచ్? యాక్చువల్లీ ఆపోజిట్ అండి. అవునా? ఆపోజిట్ అవుతుంది. ఎందుకంటే మ్యాచ్ ముందట రోజు ఏం ప్రిపరేషన్ కావాలని అన్నీ చేసేస్తాం యాజ్ అ కోచ్గా. మేము టాక్టిక్ స్ట్రాటజీ ఏమైనా డిస్కషన్ చేసుకోవాలన్నా అన్ని చేసుకుంటాం. ఆన్ మ్యాచ్ డే ఇట్స్ ప్లేయర్స్ డే, వీ టేక్ అ బ్యాక్ సీట్ అండ్ ఎవరీ ఇండివిజువల్ ప్రిపరేషన్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది కామ్గా ఉండాలనుకుంటారు, కొంతమంది వేరేతో మాట్లాడాలనుకుంటారు, కొంతమంది లైట్లో వెళ్ళి బయట కూర్చోవాలనుకుంటారు. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్. సో వీ టేక్ అ బ్యాక్ సీట్ ఆన్ దట్ డే, మీకేం కావాలనేది ప్రొవైడ్ చేస్తాం. We are there to help you. You also monitor what they eat and all that, sir? అంటే ఇంత తినద్దు దానికి మన ఎస్ఎన్సీ ఉంటాడు వాళ్ళతో కోఆర్డినేట్ చెప్తారు కదా, మీరు మంచి చెడు చెప్పాలి కదండి మీరే కోచ్. సో వాళ్ళు ఏంటంటే ఈ లెవెల్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంటుంది ఏది వాళ్ళకి హెల్తీ ఏది నాకు హెల్తీ. ప్లస్ ఇంకా మా ఎస్ఎన్సీ ఉంటారు, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు అక్కడ పెట్టే బఫే వాళ్ళతో మాట్లాడి వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద టీమ్ అనేది వాళ్ళు చూస్తారు. బాబోయ్ కానీ ప్రతిసారి అంత ఫేమ్ వచ్చి మామూలుగా ఊరికే రాదు, ప్రతి మ్యాచ్ ముందు ద సేమ్ రౌండ్ ఆఫ్ టెన్షన్ అనండి, ప్రిపేర్డ్నెస్ అనండి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఐ థింక్ దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సెల్యూట్ దట్ పీపుల్ ఈ కాలంలో ఎవరైతే 10 ఇయర్స్ ఆడారో, మీరు జస్ప్రీత్ బుమ్రాని తీసుకోండి, విరాట్ కోహ్లీని తీసుకోండి, రోహిత్ శర్మని తీసుకోండి, అశ్విన్ని తీసుకోండి, జడేజాని తీసుకోండి, ఎవరైతే ఈ 10 ఇయర్స్ ఆడిన క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అన్ని ఫార్మాట్లో అంత ఈజీ కాదు, డే ఇన్ డే ఆఫ్టర్ కీప్ పర్ఫార్మింగ్ ఇన్ ఏ కంట్రీ లైక్ వేర్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ యూ టు పర్ఫార్మ్ ఎవ్రీడే అండ్ విన్ ఎవ్రీడే. సో వాళ్ళు 15 ఆడారంటే నిజంగా సెల్యూట్ చెప్పాలి. నో సెల్యూట్ టు ఆల్ ద స్పోర్ట్స్ మెన్ ఇన్ ద కంట్రీ, స్పోర్ట్స్ విమెన్ ఇన్ ద కంట్రీ ఆల్సో, అఫ్ కోర్స్ ఐ ఇన్క్లూడ్ దట్. అండ్ సెల్యూట్ టు ఆల్ ద పీపుల్ హూ క్రాస్ దేర్ బ్యారియర్స్ అండ్ హూ హ్యావ్ రీచ్డ్ లైక్ యూ హ్యావ్.
థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఇట్స్ వండర్ఫుల్ ఇంటరాక్షన్ విత్ యూ దిలీప్ గారు. మై ప్లెజర్ అండి. మిమ్మల్ని తెలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. నేను యాక్చువల్లీ షేర్ చేసుకోవడం నాకు ఆనందం ఉంది, ఎందుకంటే దీనిలో చూసి చాలా తెలుగు వాళ్ళు బిలీవ్ చేయాలి. ఏంటంటే తెలుగు అనేది బ్యారియర్ కాదు, మనం బిలీవ్ చేసి ఇట్స్ ఆల్ అబౌట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళినాక మన స్కిల్లే పనిచేస్తుంది. ఏదో కొంచెం పాలిటిక్స్, రీజనల్ పాలిటిక్స్ అవన్నీ అంటారు కదండి, ఇవన్నీ నిజంగా అదంటారా క్రికెట్లో? ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్. ఒకటి చెప్పాలంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఒక సిస్టమ్ ఉంటుందండి, ప్రతి ఒక్క సిస్టమ్. ఇప్పుడు నేను ఆ డెసిషన్ మేకింగ్ పోస్ట్లో లేను, అడ్మినిస్ట్రేషన్ ఎలా నడవాలి అనేది. కాకపోతే ఒకటి చెప్తాను, మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెంట్గా మీరు పర్ఫామ్ చేసి కీప్ డూయింగ్ ఇట్, యువర్ ఛాన్సెస్ విల్ కమ్. అంతే, డెఫినెట్లీ వస్తుంది. దానికి మీకు వేరే దానికి సంబంధమే లేదు, కానీ చేస్తుండాలి. ప్యారలల్గా మీరు చదువుకున్నారు, అలా చదువుకోమని చెప్తారా పిల్లలకి, క్రికెటే లైఫ్ అని పెట్టామని చెప్తారా? నా ఉద్దేశంలో ఒక స్టేజ్ వచ్చినాక ఎస్పెషల్లీ వన్స్ యూ హవ్ రీచ్డ్ అరౌండ్ 20 ఇయర్స్, ఆ 20-21 వచ్చినాక మీకు సెకండ్ ఆప్షన్ అనేది ఉండాలి డెఫినెట్లీ. ప్లస్ మీరు ఎంత క్రికెట్ ఎక్స్పర్ట్ అయినా కొంచెం చదువు బ్యాక్గ్రౌండ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ హ్యాండిల్ మెనీ థింగ్స్ వెల్. అది ఇప్పుడు రేపు ఎల్లుండి మీకు ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది, ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తుంది, మీ జనరల్ లైఫ్ స్టైల్, హౌ యూ బిహేవ్ విత్ అదర్స్, ఇవన్నీ కొంచెం ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంది. నన్ను అడిగితే డెఫినెట్లీ ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ క్రికెట్. అలాంగ్ విత్ క్రికెట్ ఓన్లీ ఏంటంటే ఆ బ్యాలెన్స్ చేయాలి. చదువు నేను క్రికెట్ ఆడుతున్నాను చదువుకోలేకపోతున్నాను అనేది ఎక్స్క్యూజ్, బట్ ఇఫ్ యూ మేనేజ్ యువర్ టైమ్ రియలీ వెల్ యూ కెన్ డూ బోత్. మన వాళ్ళందరూ బాగా చదువుకున్నారు కదండి, ఆల్ ఆర్ క్రికెటర్స్ ఆర్ ఆల్. మీరు కుంబ్లే చూడండి, తన శ్రీనాథ్ చూడండి, రాహుల్ ద్రావిడ్ చూడండి, అందరూ చదువుకున్న వాళ్ళు. అవును. సో ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరు సార్? బిఫోర్ వి వైండ్ అప్ లాస్ట్ క్వశ్చన్, ఆల్ టైమ్ ఫేవరెట్ యాజ్ అ ప్లేయర్ క్రికెటర్, ఒక పేరే. నాకైతే ఇష్టం చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే సచిన్ టెండూల్కర్ అండి. అవునా? నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఇంట్లో పోస్టర్లు పెట్టుకొని చూసేటోని, ఎందుకంటే టీవీలో అప్పుడు వన్ డే క్రికెట్ వస్తుండే కదా. అవునవును. నేను సచిన్ టెండూల్కర్ ఎందుకు నేను అప్పుడు గ్రేట్ అనుకుంటున్నాను అంటే అప్పుడు ఇంతమంది ప్లేయర్ లేకపోతుండే. నాకు తెలిసి చాలామంది టీవీ సచిన్ అవుట్ కాగానే బంద్ చేస్తుండే. సో హీ హాడ్ క్యారీడ్ బర్డెన్ ఆఫ్ హోల్ కంట్రీ ఫర్ సో లాంగ్. అవును. అండ్ టీవీలో చూసి దట్ ఈస్ వాట్ అనిపిస్తుంది నాకు. నేను మొన్న వరల్డ్ కప్ లో, వన్ డే వరల్డ్ కప్ లో సచిన్ ని డైరెక్ట్ చూసాను ఇట్లా. అవునా? అనిపించింది కలిసి ఫోటో దిగాను, అది లైక్ ఫ్రేమ్ ఫోటో అనుకోవాలి లైఫ్ లాంగ్. సో ఇట్ వాస్ సో స్పెషల్ టు మీ. నా ఉద్దేశంలో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో క్రికెట్, ఫర్ మీ సచిన్ టెండూల్కర్ వాస్ ది ఐకాన్. అంటే ఫర్ పీపుల్ హూ నో క్రికెట్ ఆర్ డోంట్ నో క్రికెట్, ఒక ప్రాడిజీకి ఉండవలసిన లక్షణాలు సచిన్ గారిలో కనిపిస్తాయి. ఐ డోంట్ నో, మీరు ప్లేయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పాలి సార్, బట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ చాలామంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నా కూడా సచిన్ టెండూల్కర్ గారు అనగానే ఒక అదే అండి. ఆయన ఆరా మెయింటైన్ చేశారు, ప్లస్ ఏంటంటే ఆ రెస్పెక్ట్ కూడా ఏంటంటే ఎన్నో టఫ్ మ్యాచ్లు ఆయన గెలిపించాడు, సింగిల్ హ్యాండెడ్గా పర్ఫామ్ చేశాడు, డిఫరెంట్ కంట్రీలో ఆడాడు, ప్లస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్. ఇవంతా సక్సెస్ అయిపోయినాక కూడా వెన్ యూ మీట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ హీ హాజ్ అ వెరీ డౌన్ టు అర్త్. ఐ జస్ట్ వండర్ వాట్ మేక్స్ అ క్రికెటర్ రిటైర్. నేను రిటైర్ అవుతా ఎందుకు చెప్తారా? ఏజా లేకపోతే ఇంకా చాలా లెబ్బా అనిపిస్తుందా? అంత మంచిగా ఆడుతూ ఎందుకు రిటైర్ అవుతారు అసలు? ప్రతి ఒక్కళ్ళ బాడీ వాళ్ళకే తెలుస్తుందండి, అంతేనా? ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఆడాలంటే ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయండి. ఎందుకంటే ఉట్టి సపోజ్ బ్యాటింగ్ అనుకుంటాం, బ్యాటింగ్ ఒక్కటే సరిపోతుంది కదా, దాని తర్వాత ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది అన్న వాళ్ళు. సో ఎవ్రీబడి నోస్ దేర్ బాడీ సో వెల్, వాళ్ళకి తెలుస్తుంది ఏ టైం విచ్ ఇస్ ఐఎమ్ ఐ ఏబుల్ టు గివ్ మై 100% టు ద టీమ్ అని తెలుసుకోవాలి నాట్, వాళ్ళకి తెలుస్తుంది. దట్స్ వెన్ దే టేక్ ద డెసిషన్. ఓ నౌ ఇట్స్ క్లియర్. అందులో ఫీల్డింగ్ అంటే మరీ చాలా స్టామినా కావాలి. కొంతమంది అనుకుంటారంటే ఓవరాల్గా ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుంది, సో దట్ ఈస్ వై దే టేక్ దట్. బట్ ఎనీవే, మీరు యువర్ ఆన్ అ పాత్ విచ్ విల్ లాస్ట్ ఫర్ వైల్. మీరు కోచ్గా ఉన్నారు, మీ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సార్ ఫర్ ఇండియా అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఫర్ ద ఎంటైర్ నేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే ఐ డ్రీమ్ లో ఎక్స్క్లూజివ్ గా. ఇట్స్ మై ప్లెజర్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్.